ఏంది చూడు ఈయన ఎవలంటే బీహార్ రెవెన్యూ శాఖ మంత్రి పేరు రామ్ సూరతు పెద్ద పువ్వు పాటి పరందామయ్య ఇక మన దేశంలా ఈ పువ్వు గుర్తు పాటోళ్ళు ఎంత తెలివి గల్లో మీకు కూడా ఎరికే కదా వాళ్ళ పర్ఫార్మెన్సు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటిమి ఇక ఇప్పుడు ఈయన పర్ఫార్మెన్సు ఈయన తెలివి ఈ మంత్రి గారి మేధావితనం కూడా చూడాలి మీరు హగో ఏమో అంటుడు ఈనుర

ఈ బీహార్ మంత్రి సార్ ఏమంటుండంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న జనాలందరూ బతుకుతున్నారంటే దానికి కారణం మన ప్రధాని మోదీ సారే అగర్సే మోదీ సారే లేకుంటే మీరందరూ చచ్చిపోయేటోళ్ళు మీ దినాలు కూడా అయ్యేటి అని అంటుండు అట్లెట్ల సారు అని అడిగితే గాయంత ధర మీకు కరోనా అందరిని చంపుతుంటే మోదీ నాయే మీకు వ్యాక్సిన్ వేయించింది మోదీ సార్ లేకుంటే మీరు కరోనా సూది వేసుకోకనే వేసుకోకపోతురు చచ్చిపోయేటోళ్ళు జై మోదీ అని అంటుండోల్లా నీ కునవాడెత్తు ఎంత తెలివల్ల ఈ పువ్వు గుర్తోళ్ళది అరే పావుల మందం భజన చేయమంటే గదా అసలు ప్రపంచం మొత్తంలా ఇప్పుడు ఏడ కూడా జనాలే లేనట్టు ఒక్క భారతదేశంలోనే మానవులు తిరుగుతున్నట్టు మనకన్నే వ్యాక్సిన్ లేసినట్టు మాట్లాడుతుండేందుకు ఈ పువ్వు గుర్తు మంత్రి అసలు మనకాన్నే అనుకున్నా దేశంలో పువ్వు గుర్తు లీడర్లందరికి ఇట్లనే ఉన్నారు పటు గ్యాస్ రేట్లు పెట్రోల్ రేట్లు జీఎస్టీ పన్నులు పెరిగినప్పుడల్లా మన బండననేమో మోదీ దేవుడన్నా దేవుడు అన్న మోదీ అని అంటాడు ఇక బండన లేకనే ఈ బీహార్ మంత్రి కూడా మోదీ మిమ్మల్ని బతికించిన దేవుడు అంటుండు ఏమో పటురి అసలు పువ్వు గుర్తు లీడర్లకే ఏమో అయిందని అంటుర్రు జనాలు కాజులు పిస్తాలు బాదంలు కిస్మిస్ లస్ అంటే ఎండు తింటే బాడీకి మస్తు తాకట్ వస్తుంది అసలు అవి చూడంగానే నోట్ల నీళ్ళు ఉరుతాయి నాకైతే బలానికి బలం టేస్ట్కు టేస్టు నాకు తెలిసి వాటిని ఇష్టపడనోళ్ళు వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా సరిగ్గా గరే వీక్ పాయింట్ ను క్యాచ్ చేసినట్టున్నారు దొంగోళ్ళు డ్రై ఫ్రూట్ లో పెట్టుబడి పెట్టి మంది మీద ఉన్న బంగారం మాయం చేస్తారట ఎట్లా నువ్వు చూడు మరి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చూస్తుంటే వచ్చిన ఊటను మింగి సరిపెట్టుకోర్రి కానీ వీటి మీద మాత్రం ఆశలు అస్సలు పెట్టుకోకూర్రి ఎందుకంటే ఇవి మామూలు డ్రై ఫ్రూట్లు కాదు మత్తు మత్తు మందు కలిపిన మాయా డ్రై ఫ్రూట్లు రైలు బండ్లల్లో ప్యాసింజర్లకు తినబెట్టి వాళ్ళు మత్తులకు జారుకోంగానే ఒంటి మీద ఉన్న బంగారం పైసలు సెల్ ఫోన్లు అన్ని కొట్టేస్తున్నట్ట్యాచ్ మన సికింద్రాబాద్ పోలీసు వాళ్ళు దొరకబట్టిర్రు ఎంతమందిని మాయ చేసి మత్తు పనులు తినబెట్టిర్రో ఇగో చైన్లు ఉంగురాలు వామ్మో చిన్నపాటి జ్యువెలరీ దుఃఖినే పెట్టొచ్చు కదరా బద్మాసిగా కొట్టేసిన సొమ్ము మామూలుగా లేదు చూసిరు కదా జర రైల్ ప్రయాణాలల్లా పైలం మరి అయినా అపరిచితులు ఇచ్చిన తినుబండారాలను స్వీకరించకండి అని రైల్వే స్టేషన్లలో అనౌన్స్ చేస్తూనే ఉంటారు అట్లైనా ఇటనంతరూ ఏం పోడో ఈ దొంగలు కూడా హుషారే ఉన్నారు బిస్కెట్లు చాక్లెట్లు కామన్ అయిపోయినాయి కదా అందుకే ఖర్చు ఎక్కువైనా మంచిది అని పని పనిగానిస్తురనట్టు డౌట్ రాకుండా వాళ్ళ కళ్ళ ముంగట్నే సీలిప్పినట్టు చేస్తుంటారట కానీ మామూలు డ్రై ఫ్రూట్లు తింటే మనకు బలం వస్తుంది కదా ఈ మత్తు మందు కలిపినవి తింటే దొంగలకు బంగారం వస్తుంది గమ్మతుందిలే అసలు సినిమా ఫ్యాన్సీ ఎట్లా పుడతారులా సినిమా మస్తు ఆడితే మంచి యాక్టింగ్ చేస్తే ఆ సినిమాను చూసిన వాళ్ళు ఫ్యాన్లు ఏసీలు కూలర్లు అవుతుంటారు అంతే కదా కానీ ఒక హీరో ఉన్నాడు వాళ్ళ అసలు హిందీలా ఒక్క సినిమా కూడా ఇంకా తీయకముందే ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే హిందీ జనాలకు పెద్ద అభిమాన హీరో అయిపోయిండు యాభై వందల సినిమాలు తీసిన షారుఖ్ ఖాను సల్మాన్ ఖాన్ కంటే కూడా ఈ హీరోకే మస్తు మంది ఫ్యాన్స్ అయిపోయిండ్రు ఎవలబ్బా ఇంతకు అంటారా చూడు దంతగణం బిల్డ ఇచ్చిర్రంటే అంటే తీసి లెజెండ్ సినిమా తీసిన మన శర్వణా స్టోర్ హీరో నా నాయంది అని కళ్ళు బైర్లు గమే తట్టు అయ్యేరు ఆయననే ఇంటర్నేషనల్ హీరో గాని నేను చెప్పేది మన విజయ్ దేవరకొండనులా అరే అవునంటే అసలు నన్ను అడిగితే విజయ్ దేవరకొండకు మన తెలుగోళ్ళ కంటే హిందీలే ఒచ్చోడు మంది ఫ్యాన్స్ ఉన్నారు అగ చూడ ఇక లైగర్ సినిమాను అడ్వర్టైజ్ చేసేదందుకు ముంబైకి పోతే అక్కడి కూరగాళ్ళు ఎట్లేమో ఆడోళ్ళు మొగోళ్ళు పెన్లైన కానోళ్ళు ఇట్లా అందరూ మన కొండనని చూసేదందుకు ఒకరి మీద ఒకరు పడ్డరులా ఫోటోలు వీడియోలు తీసుకుంటా మురిషి ముప్పందం అయిపోయిర్రు కొందరైతే చిన్నపిల్లగాళ్లను కూడా ఎత్తుకొచ్చుకున్నారు విజయదేవర కొండను చూసేదందుకు మరి ఈయన ముఖంలాగా గంతగనం ఏమున్నదో నాకు తెలియదు గాయ గాయ ఏడు చిర్రు అక చూడ జనాలు లక్ష ఉంటారు కావచ్చు అగర్సీలందరు కలిసి సెల్ఫీల కోసం ఒక్కటే ఒకసారి మన విజయ దేవరకొండ మీద పడితే ఎట్లుంటది వామ్మో తలుచుకుంటుంటేనే నాకైతే డగ్గుమంటున్నది అందుకే ఈ జనాలను కంట్రోల్ చేయలేక ఈ ప్రోగ్రామే సగంలో క్యాన్సల్ అయిపోయింది మీకో దండం మీ అభిమానానికో దండం మీ ఆరాటానికో దండం అనుకుంటా కొండన్న ఆడికెళ్ళి గయబైపోయిండోల్లా కానీ సూషిర్రానుల్లా అసలు ఇంతవరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిందీలా దియలే మన విజయ దేవరకొండ అయినా గాని గింతగణం ఫ్యాన్స్ అంటే అంతా అర్జున్ రెడ్డి మహిమ ఆ సినిమాను తెలుగు అర్థం కాకుండా హిందోళ్ళు ఎగవడి ఎగబడి చూచిర్రట అందుకే ఈయనకు ఇంత ఫ్యాన్సు ఇగల్లా ముచ్చట్లు మళ్ళీ పారొచ్చినప్పుడు ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా అప్పుడు దాకా చూస్తూనే ఉండండి నమస్తే